మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన్లో జిల్లా గవర్నర్ లయన్స్ ముచ్చా రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సౌజన్యంతో గ్రాసరీస్ కార్యక్రమానికి ఎల్సీఐఎఫ్ నుండి వచ్చేటువంటి గ్రాసరీస్ తీసుకోవడం కోసం వచ్చినటువంటి మీరు మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. లైఫ్ ఇంటర్నేషనల్ అనేది 214 దేశాలలో 14 లక్షల మంది మెంబర్స్ ఇక్కడ మీరు కూర్చున్నటువంటి మెంబర్స్ అందరూ కూడా అవసరాలకు సాయం చేస్తాం. ఎవరైతే అవసరం ఉండి ఇబ్బంది పడుతున్న వారికి మేమున్నాము అని చెప్పేసి వారికి ఒక భరోసా కల్పిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులలో ఆనందాన్ని అందరి ముఖాలలో ఒక చిరునవ్వును చూడాలనేటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వారందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం. మరి సేవా కార్యక్రమం అంటే ఒక పేషెంట్కు రక్తం అవసరం ఉంది, ఆ పేషెంట్కు ఒక 2-3 యూనిట్స్ బ్లడ్ ఇస్తేనే సర్జరీ అయ్యి అతనికి అవకాశం సర్జరీ డాక్టర్ సర్జరీ చేసే అవకాశం ఉంది. ఆ బ్లడ్ అవసరం ఉందంటే మా మెంబర్స్ ఎవరికి తెలిసినా ఎవరు పిలవకపోయినా మేము వెళ్ళి వారికి ఏ గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్ దాటించి సర్జరీ చేసేందుకోసం మేము ఉపయోగపడతాం, వారికి సాయం చేస్తాం. మా సర్జరీ అయ్యి మన ప్రాణాన్ని కాపాడేందు కోసం సాయం చేస్తాం. అదేవిధంగా అవసరాలకు పెద్ద మనుషులు ఉంటారు, వారికి కళ్ళ కూడా పెరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు తెలియదు కళ్ళ కూడా పెరిగి మస్తు కనబడుతుంది అని మేము మా ల్యాప్టాప్ ద్వారా ఐ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేసి మీకు కళ్ళు కూడా పెరిగింది డాక్టర్ దగ్గర వెళ్ళి ఆపరేషన్ చేయించి కళ్ళ దగ్గర చూసి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఆ విధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా 80% డయాబెటిస్తో ఉన్నారు, షుగర్ వ్యాధితో ఉన్నారు. వాళ్ళు తెలియట్లేదు షుగర్ వ్యాధి వచ్చిందని, ఎప్పుడో కన్నీరు అడ్డం పడ్డప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తెలుసుకుంది కానీ ముందు తెలియట్లేదు. అలాంటి వాళ్ళకు మేము డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి మీ షుగర్ ఉన్నాయా నువ్వు డయాబెటిస్ తీసుకో డాక్టర్తో టెస్ట్ చేయించుకొని మందు వాడడానికి తెలియజేస్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కంటి ఆపరేషన్ జరిగినేమి డయాబెటిస్ అయితేనేమి అందరికీ ఎవరైనా ఆహార కొరతతో ఇబ్బంది పడుతుందని చూస్తే వాళ్ళు వెళ్ళి ఆహారాన్ని అందించడం. అదేవిధంగా చైల్డ్హుడ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చిన్న పిల్లలకు క్యాన్సర్ వస్తుంది కానీ తెలియదు వాళ్ళకి క్యాన్సర్ ఉన్నది అని, వాళ్ళకి మేము స్క్రీనింగ్ క్యాంప్స్ డాక్టర్స్ వీళ్ళందరూ సహాయం తీసుకొని గ్రామాలలో కానీ స్కూళ్ళలో కానీ హాస్పిటల్లో కానీ వెళ్ళి వాళ్ళ స్క్రీనింగ్ తీసుకొని వాళ్ళకి తెలియజేస్తాం. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వైద్య సేవలు అందించి వారికి ప్రాణాలను కాపాడుతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్